రాజధానికి 33000 ఎకరాలు తీసుకున్నాడు ఆయన బాబుగారు ఏంటి ఏం బీడి భూములు కావు పనికిరాని భూములు కావు అయితే ఏంటంటే అంత అవసరంలా రాజధాని ఉండాలి అమరావతిలో ఉండాలి కానీ డెవలప్ అనేది చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో జరగాలి ఏంటి ఇప్పుడు వైజాగ్ అంటున్నారు మన విజయవాడ కంటే వైజాగ్ సిటీ పెద్దది అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది అది 34 ఏళ్ల క్రితమే అభివృద్ధి చెందింది ఇప్పుడు కొత్తగా ఏంటి క్యాపిటల్గా ఏంటి మూడు ప్రాంతాలు చేస్తానన్నారు కాబట్టి మంచిదే తప్పులేదు కానీ ఈ వీళ్ళకి రైతులకి న్యాయం చేయాలి అది వాళ్ళు మరి భూములు ఇచ్చి ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అది ఇప్పుడు మనం ఇదివరకు క్యాపిటల్ రాజధాని ఇక్కడ హైదరాబాద్ ఏంటి మన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడే డెవలప్ చేశారు మన విజయవాడ ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడ వాసులు కూడా అక్కడే డెవలప్ చేశారు అదే రాజధానిగా ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి మూడు ప్రాంతాలుగా అది డెవలప్ చేయడం అనేది తప్పు కాదు అలా ఎందుకు అనుకోవాలి అలా జరగదని చెప్తున్నాడు కదా ఆయన సీఎం అందరికీ న్యాయం చేయాలి కదా ఒక ప్రాంతం వాళ్ళకి న్యాయం చేస్తే లేకపోతే ఒక వర్గంలోకి న్యాయం చేస్తే అది ఇంకా ఇదేలా అవుతుంది ఇప్పుడు వాళ్ళు నమ్మకంతో గెలిపించారు ప్రజలు ఏంటి మరి 151 ఎమ్మెల్యేలను గెలుచుకున్నారంటే ప్రజా యొక్క ఆమోదం పొందే కదా డెవలప్ చేస్తారనే ఆశిద్దాం అది అన్యాయం జరిగితే అది ప్రజలు సహించరు కదా అదే తప్పు లేదు ఆయన తీసుకున్న నిర్ణయం తప్పని అంటలేదు కానీ ఇక్కడ ప్రాంతం ఇక్కడ వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అది ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలి అది ఎవడో డెవలప్ అవ్వాలి అమరావతి డెవలప్ అవ్వాలి అది చేస్తారనే నమ్మకం ఉంది 5 ఏళ్ళ టైం ఉంది కదా ఇంకా అది చంద్రబాబు నాయుడు చేసిన తప్పు స్వామి ఫస్ట్ అమరావతిలో 33 ఎకరాలు తీసుకోవడం అనేది రైతుల దగ్గర నుంచి చేసిన ఆయన తప్పు అసలు రాజధాని చూసుకోండి ఇండియా వైజ్గా ఏ రాజధాని అయినా సరే 33 ఎకరాలు అసలు లేనేలేదు ఏ రాజధాని అయినా సరే 33 ఎకరాల్లో అనేసి మనం ఇంతవరకు చూడలేదు కాకపోతే ఆయన భూములన్నీ తీసుకుని కూడా గత 5 సంవత్సరాలుగా ఆయన ఎలాంటి అభివృద్ధి చేయలేదు మీరు కావాలంటే ఒకసారి అమరావతి ప్రాంతానికి వెళ్ళి చూడండి అక్కడ అంతా రోడ్లే కనబడతాయి తప్ప ఎలాంటి అభివృద్ధి అనేది లేకపోవటం వల్ల ఈరోజు జగన్ గారు కాడ ఏంటంటే 3 చోట్ల ప్రదామని చెప్పేసి ప్రతిపాదన జరిగింది ఇది గత ప్రభుత్వం ఒక తప్పు అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇక్కడ విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లాలు అనేది భారతదేశంలోనే పంటలు పండటానికి బాగా ప్రసిద్ధి చెందింది అలాంటి భూములు తీసుకొని ఈరోజు వరకు కూడా ఎలాంటి సాగు చేయనీయకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళటం వల్ల మనకి ఎలాంటి కూడా ఏంటంటే అది కూడా బాగా మొన్న మీరే చూడండి కావాలంటే చంద్రబాబు నాయుడు గారే చెప్పారు బాంబే తర్వాత వైజాగ్ అలాంటి సిటీ అవుతుంది అని చెప్పేసేసానని వైజాగ్ వెళ్ళటం వల్ల అయితే కనుక ఈ ప్రాంతం వాళ్ళకి కానీ ఎలాంటి ఇది లేదు స్వామి ఎందుకంటే అమరావతి పక్కన చుట్టుపక్కల కొనుక్కున్న భూములందరూ కూడా చంద్రబాబు నాయుడు బినామీలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లే స్వామి మీరు కావాలంటే చూడండి అమరావతి భూమి సరౌండింగ్స్ కరెక్ట్గా మన క్యాపిటల్ చుట్టుపక్కల అందరూ కూడా భూస్వాములు లేకపోతే రియల్ ఎస్టేట్ కింగ్ మేకర్లే కానీ కొనుక్కున్నది ఈ విజయవాడ చుట్టుపక్కల కానీ గుంటూరు చుట్టుపక్కల కానీ ఉన్న సామాన్యులు ఎవ్వరూ కూడా ఇంతవరకు ఒక్క రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే భూమి కానీ కొనుక్కున్న వ్యక్తి లేరు స్వామి స్వామి ఇప్పుడు ఆయన పెడతానన్నది ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు రాయలసీమ బాగా మన స్టేట్లో వెనుకబడి ఉన్నది రాయలసీమ వాళ్ళు ఎవరూ కూడా రాజధాని కావాలని చెప్పి అడగట్లేదు మనమే వాళ్ళకి ఏంటంటే అభివృద్ధి జరగడానికి ఎంతో కొంత పరిపాలన దాంట్లో వాళ్ళకి ఎంతో కొంత మనం కేటాయిస్తే ఇప్పుడు హైకోర్టు బెంచెస్ ఇవన్నీ పెడతాను అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు రాయలసీమ వాళ్ళు అనంతపురంలో తీసుకొని స్వామి అనంతపురంలో పత్తి పని కావాలంటే ఇక్కడ అమరావతికి రావాలి అదే ఇక్కడి నుంచి కనుక మనం అక్కడికి వెళ్ళామనుకోండి స్వామి వాళ్ళకి కూడా ఏంటంటే అభివృద్ధి చేయడానికి కొద్దిగా ఆస్కారం ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం స్వామి వికీరణ అనేది మంచిదే దాంట్లో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఏంటి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్ చేయాలంటే 36,000 ఎకరాల్లో చేయాలంటే కోట్లు లక్షల కోట్లు కావాలి అండి అవన్నీ ఎవరు సమకూర్చలేరు అప్పులు చేసి చేయడం అనేది అది సహజం కాదు కాబట్టి వాళ్ళు ఎక్కడ పెట్టినా మాకు ఇప్పుడు దానివల్ల మాకు ఉపయోగం ఏమి లేదు మూడు చోట్ల పరిపాలన వికేంద్రీకరణ చేయడం అనేది మంచిదే 3 చోట్ల వికేంద్రీకరణ చేసి మూడు ఏరియాలు డెవలప్ చేస్తానన్నప్పుడు మనం కూడా సహకరించాలి అంతే అందుకని ఇంకేం లేదు విజయవాడ డెవలప్మెంట్ అంటే కోటీశ్వరులకు ఏమైనా డెవలప్మెంట్ అవ్వాలంటే అవ్వాల్సిందే కానీ సామాన్య మానవుడికి మట్టికి దానివల్ల లాభమో లేదు నష్టమో లేదు ఇప్పుడు కోటీశ్వరులకి వాళ్ళకి ఏమైనా కావాలి చెప్తే కావాల్సి వస్తుందేమో మనలాంటి వాళ్ళకి ఎప్పుడు మనం బతకేది మన బతుకు బతకాల్సిందే కదా ఏంటి మేము ఎప్పటికైనా నిత్యం ఇలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే డెవలప్మెంట్ అంటే కోటీశ్వరులకి ఏమైనా ఇంకో కోట్లు పెరగాలని ఆలోచించుకుంటారు తప్పితే మాకేమీ లేదు దానివల్ల ఇబ్బంది లేదు లాభం లేదు నష్టం లేదు.
మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.